హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో శనిసింగనాపూర్ చూడబోతున్నాం. సాయి ఆశ్రమం ఆపోజిట్లో టూరిస్ట్ ఆఫీస్ రూమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే శనిసింగనాపూర్కి మెనీ వెహికల్స్ డైలీ వెళ్తూ ఉంటాయి. పర్ హెడ్ 200 రూపీస్ తీసుకుంటారు. ఇలా వెళ్తూ ఉంటే మధ్యలో భగవతీదేవి అమ్మవారి టెంపుల్ వస్తుంది. ఇక్కడైతే కాసేపు ఆపుతారు. ఇక్కడ దర్శనం అయినాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మధ్యలో వెళ్తూ ఉంటే కొన్ని చెరుకు జ్యూసులు షాప్స్ వస్తాయి. ఒక షాప్ దగ్గర అయితే కంపల్సరిగా ప్రతి వెహికల్ ఆపుతారు. ఇక్కడ మనం కాంటెక్ట్ జ్యూస్, టిఫిన్స్ ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. సో శనిసింగనాపూర్ ఊర్ ఎంట్రన్స్లో టికెట్ అయితే కంపల్సరిగా తీసుకుంటారు. ఒక్కొక్కరికి 10 రూపీస్, చిన్నపిల్లలకి అయితే ఉండదు. సో శనిసింగనాపూర్లో ఎంటర్ అయినాక ఈ పూజా ఐటమ్స్ అన్నీ కంపల్సరిగా కొనిపిస్తారు. ఒక్కో బాస్కెట్ 190 పడుతుంది. సో ఆయిల్స్ కూడా దొరుకుతాయి. నువ్వెల నూనెలు టెంపుల్ లోపలే ఉంటాయి. 1 లీటర్ బాటిల్స్. ఇక్కడైతే ఈ బాస్కెట్లో తీసుకున్నవన్నీ ఇందులో వేసేయాలి. సో 500 రూపీస్ పే చేసామంటే డైరెక్ట్గా మనమే శనిదేవుడికి పోస్తాము, లేదా కింద జల్లెడు పెట్టేసి ఉంటాము. సో అవైతే నార్మల్గా పోసేయచ్చు, వాటికి టికెట్స్ ఏమీ ఉండవు. ఇలా అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తాము. షిరిడి నుంచి శనిసింగనాపూర్కి 2 అవర్స్ పైనే పడుతుంది. 2 అవర్స్ 15 మినిట్స్ అలా అయితే పడుతుంది. ఇలా అయితే బయటికి వెళ్ళిపోతాము. సో అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.